రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్థానిక ఎన్నికలలో భాగంగా లెక్కింపు ప్రక్రియ కొనసాగిన అనంతరం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని 16 పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరవేసింది. ఈ క్రమంలో తమ విజయాన్ని ప్రజలతో పంచుకునేందుకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సేవలు అందించిన సంక్షేమ పథకాల వల్లే నేడు ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. సర్పంచ్ స్థానాలకు వైఎస్ఆర్సీపీ ఖాతాలో జమ అయ్యేలా చేశారని, అందుకు ప్రజలకు ఇంతటి ఘన విజయాన్ని అందించడానికి కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ విజయానికి కారణమైన ఏఎంసీ చైర్మన్ మన్నేమాల సుకుమార్ రెడ్డి, కార్యకర్తలకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కనుమర్ల నారాయణ, కామరాజు, జనికాళ్ల మహేంద్ర, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సామాన్య ప్రజలను అడిగిన ఎన్నికలు అర్జెంటుగా ఎన్నికలు వచ్చాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కావలి నియోజకవర్గంలో మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చాలా సౌమ్యులు. ఎలక్షన్ లో మీలాగా బౌన్సర్లను పెట్టుకుని ప్రచారానికి రాలా. ఒక నాయకుడు వస్తే బౌన్సర్లు ఉండాలి ఆయనకి, ఇంకొక నాయకుడు వస్తే రెండు వర్గాలు. వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఈరోజు వాళ్ళకే క్లారిటీ లేదు. తెలుగుదేశం పార్టీలో 4 గ్రూపులు, భారతీయ జనతా పార్టీలో 4 గ్రూపులు, కొంతమంది నేరస్తులను వెంటేసుకుని తిరుగుతూ కోస్తా ప్రాంతం అంతా తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతలు చేసినా గానీ ప్రజలు ఎంతో విజ్ఞతతో వ్యవహరించి ఓటు అనేది మంచి ఆయుధం, ఓటు జగనన్నకి వేయడం, వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడం, ప్రజలందరూ కూడా ఒక మంచి అభిప్రాయంతో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసంతో మరియు మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన ఎవరైతే నాయకులు ఉన్నారో సర్పంచులు వాళ్ళందరి మీద విశ్వాసంతో ప్రజలు తీర్పునివ్వడం హర్షించాల్సిన విషయం. గుర్తు తెచ్చుకోండి, మీరేమన్నా ఉంటే ఇక్కడైనా రీలైజ్ అవ్వండి. గ్రామ గ్రామాన ప్రజలు విజయాన్ని చేకూర్చి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఇంతటి మెజార్టీని చేకూర్చినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక చిన్న సర్పంచ్ అయినటువంటి గ్రామాన్ని కూడా గెలవనేటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మరి శామ్యాలు పడగొట్టే స్థాయి మా శాసనసభ్యుడికి లేదండి. మా శాసనసభ్యుడిని చూస్తే శామ్యాలు పడగొట్టే వాళ్ళ కనపడతాడా? మంచి మనసు ఉన్నటువంటి మనిషి, ప్రజల్ని ప్రేమించగలిగినటువంటి మనిషి, ఎలక్షన్లలో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపినటువంటి శాసనసభ్యులు మరి వారి మీద ఈళ్లే కొట్టుకుంటారు, ఈళ్లే కర్రలు తీసుకుంటారు, ఈళ్లే శామ్యాలు పడగొట్టుకుంటారు. ఆ బురద మన మీద ఉంటాం.